తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి నవత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పీఆర్సీ ప్రమోషన్లు ఇవ్వలేదని, ట్రాన్స్ఫర్లు నిర్వహించలేదని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులమంతా కలిసి ఉద్యమం చేపట్టాలని ఆయన తెలిపారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రామాయంపేట పట్టణంలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 6.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా ఈనాటి వరకు కూడా పరిష్కరించలేదు. జూలై 27వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసి మా యొక్క నిరసనను కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజెట్ను మరి ఆ రోజు గజెట్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తార్కారణం చేస్తూ వెంటనే ఆ స్టే ఆధారంగా చేసుకొని పదోన్నతులను బదిలీలను చేపట్టి మరి ఉద్యోగ విద్యారంగానికి మేలు చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి సిపిఎస్ విధానం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం 2014లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపించింది. ఆ లేఖలో స్పష్టంగా మీరు సిపిఎస్లో ఉంటారా, ఓపీఎస్లో ఉంటారా అని అడగడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్లో ఉంటామని చెప్పడం జరిగింది. దానిని వెంటనే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్టయితే మేము తప్పకుండా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడానికి మా వంతు ప్రయత్నంగా మేము ఏబిఆర్ఎస్ఎం ద్వారా మేము ప్రయత్నం చేస్తామని సభాముఖంగా మరి తెలియజేస్తా ఉన్నాను. 63% ఫిట్మెంట్ను వెంటనే పీఆర్సీని ప్రకటించి మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.